అండి, నా పేరు విజయం. పల్లెటూరులో నా మా మిద్దెతోటికి వచ్చే సోమి రోజు వస్తాయి. ఈరోజు ఏంటంటే అండి, చిక్కుడు పండు. నేను పందిరి వేయచ్చు, ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం పెట్టాను. అసలు ఇందులో వస్తుందా కాస్తుందా అన్న చిన్న డౌట్ ఎక్కడో ఉంది. నేను ఇలా పెడితే చిగులేసుకొచ్చేసింది. ఇంక దీని కథ కూడా ఎందుకంటే ఇలాగే ఉంచేసాను ఇప్పటికే. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే పందిరి వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా చూడండి, నేను అలా పాతేసుకుని అలా దమ్లో పెట్టేసుకున్నానండి చిక్కుడుపాడు. ఇది నాటు చిక్కుడు, ఇది మనకి చిన్నగా కాస్తుంది, చుట్టూ నేనంతగా సైజ్ కాస్తుంది. ఇది కోత కూడా మనకి నవంబర్ నుంచి కోత స్టార్ట్ అవుతుందండి. డిసెంబర్ నుంచి మనకు అందుతాయి కాయలు. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి అయితే దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటుంది. అది నేను ఇన్ని ఇంచెస్లో పెట్టాను, నేను 5 ఇంచెస్లో పెట్టాను డ్రమ్లోని, కొంచెం హాఫ్ డ్రమ్లో పెట్టాను. ఇది ఒక చిక్కుడు పదండి. మళ్ళీ ఇది చూడండి, ఇది చూసారా, ఇదిగోండి ఇది చిక్కుడు పాదు. ఇది 1 బకెట్ చూడండి, చిన్ని బకెట్లో పెట్టాను. ఈ మొక్క చూడండి ఎంత బైకెళ్ళకన్నా నేను స్తంభాన్ని ఎక్కించింది. అసలు ఇది ఇందులో వస్తుందా రాదా అని ట్రై చేశాను, చూసారా పర్వాలేదు. ఒక కూరగాయలు అవ్వచ్చండి. ఇంతేకాకుండా ఇంకా చూపిస్తాను అండి, ఇదిగోండి ఇది ఒక చిక్కుడు. ఇందులో కూడా పెట్టాను సేమ్ నాటు చిక్కుడే అండి. ఇది కూడా చిన్నకాయ కాస్తుంది, ఇది కూడా ఇలాగే పెట్టాను. నేను పందిరి వేసి అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి, ఎందుకంటే కాయాలి ఇది. ఇప్పుడు కాపు కాస్తే నేను మళ్ళీసారి చూద్దామని నేను ఇలా పెట్టేసాను, వస్తుందో రాదా అని. అందరూ అయితే ముద్దు మీద పెట్టడం ఏంటి అని అన్నట్టుగా కొంచెం చూస్తున్నారు. అందుకని నేను కావాలని పెట్టాను కాయ వస్తుందని. దీన్ని మళ్ళీ నెక్స్ట్ రెడీ చేస్తాను. ఇది కూడా నవంబర్కి వస్తుందండి కోత. ఓకేనా అండి, మా చిక్కుడు తోట చూసారు కదా, బాగుంది. మళ్ళీ పోత వచ్చినప్పుడు చూద్దాం.